రాష్ట్రంలో ప్రాజెక్టులు కొన్ని నిర్మాణం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లాగౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల చిత్తశుద్ది లేదని వాపోయారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం రామునిపేట గ్రామంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సిద్దిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరుగుతోందన్నారు. కొండపోచమ్మ కానీ, మల్లన్న సార్ కానీ, ఇవన్నీ కూడా విడిమానేరు కానీ, ఇవన్నీ కూడా పంపులతో స్టంప్ చేసి నింపుకోవడం జరిగింది. అప్పుడు ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వంకు రైతులు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. 24 గంటలు కరెంటు ఇచ్చారు కేసీఆర్ గారు. ఈరోజు ఎప్పుడు వచ్చేది తెలుస్తలేదు, ఎప్పుడు పోయేది తెలుస్తలేదు కరెంటు. అదేవిధంగా రానాడు ప్రభుత్వం రైతు బంధు కూడా ఇచ్చింది, ఈనాడు ప్రభుత్వం రైతు బంధు లేదు. 6 వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి నిలబెట్టుకోలేదు. ఇవాళ 2 లక్షల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు కొందరికి 30,000 ఉన్నా మాఫీ కాలేదు, కొందరికి 50,000 ఉన్నా మాఫీ కాలేదు, కొందరికి 20,000 ఉన్నా మాఫీ కాలేదు. అధికారికంగా ఏం చెప్తారు అంటే, మేము 2 లక్షల రుణాలు మాఫీ చేసినాం, మీరు రాజీనామా చేస్తారా, మీరు రాజీనామా చేస్తారా అని చెప్పుకోవడం వాగడం ప్రభుత్వం ఇది వెడకరంగా ఉంది.